గృహజ్యోతిలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో వినియోగదారులకు విద్యుత్ సిబ్బంది జీరో బిల్లులు అందిస్తున్నారు. జిల్లాలో 580,000 గృహ అవసర విద్యుత్ కనెక్షన్లు ఉండగా 80% వరకు 200 యూనిట్ల లోపు వినియోగించే కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరందరికీ జీరో బిల్లులు అందిస్తున్నారు. ఇంకా అర్హులైన వారికి జీరో బిల్లులు రాకుంటే ఎంపీడీఓ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టింది. నిరుపేదలకు గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటుకు ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జీరో బిల్స్ ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే స్పాట్ బిల్లింగ్ మనం రెగ్యులర్గా చేస్తుంటామో దాంట్లో బిల్లు రాకుండా కేవలం జీరో బిల్లులు మాత్రము కన్జ్యూమర్స్కు ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 580,000 వరకు గృహ అవసరాల విద్యుత్ కనెక్షన్ ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. కన్జ్యూమర్స్ అందరూ కూడా జీరో బిల్స్ను షో చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పమ్మా, గతంలో ఎంత వస్తుండే కరెంట్ బిల్లు? ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో 200-250 అలా వస్తుండే. ఇప్పుడు 200 వచ్చింది. ప్రభుత్వం 200 యూనిట్లు కావాలి జీరో ఫ్రీ కరెంట్ అని చెప్తా. జీరో వచ్చింది. చెప్పమ్మా ఎంత వస్తుంది గతంలో కరెంట్ బిల్లు? 300 250 అట్లా వస్తుండే. ఇప్పుడు తక్కువ వచ్చింది. జీరో వచ్చింది. చెప్పమ్మా, నాకు గతంలో 500 వరకు వస్తుండే, 600 వరకు వస్తుండే. ఇప్పుడు మాత్రము ఈ ప్రజాపాలన చేసిన తర్వాత, మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీరో వచ్చింది. జీరో బిల్లు. చెప్పండి, ఎంతమంది కన్సూమర్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది జిల్లా వ్యాప్తంగా? ఫీల్డ్ ఇన్ఫర్మేషన్. తెలంగాణ ప్రభుత్వం యొక్క అభయాసంలో 6 గ్యారంటీల స్కీమ్లో భాగంగా గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు ఫ్రీ అనేది ఈరోజు మన ఆనరేబుల్ గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి గారి చేతుల మీదుగా మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీనిలో ఎవరైతే ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల వరకు ఫ్రీ, 200 యూనిట్ల వరకు కాల్చుకున్న అందరికీ కూడా ఈ గృహజ్యోతిలో భాగంగా జీరో బిల్స్ ఇవ్వబడుతుంది. అయితే ఇప్పుడు మనకు మొదటి ఫేజ్లో భాగంగా మనకు డిచ్పల్లి కాన్స్టిట్యుయెన్సీలో 47,710 సర్వీసులకు గృహజ్యోతి కింద ఎనేబుల్ చేయబడ్డది. ఆ సర్వీసులు అన్నిటి కూడా 200 యూనిట్ల లోపు కాల్చుకుంటే వారందరికీ కూడా జీరో బిల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఎనేబుల్ చేసిన సర్వీసులకి వాళ్ళు 200 కన్నా ఎక్కువ కాల్చుకున్నారనుకో, మళ్ళీ నార్మల్ బిల్ వచ్చేస్తుంది. అంటే 200 యూనిట్ల లోపు అందరి కూడా అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా జీరో బిల్ ఇవ్వబడుతుంది. అయితే దీంట్లో రేషన్ కార్డు ఉండి కూడా కొందరికి జీరో బిల్లు రాకపోతే వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ రేపటి నుంచి ఎంపీడీ ఆఫీసులో ప్రజాపాలన డెస్క్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. దానిలో పోయి అప్లికేషన్ పెట్టుకుంటే వారు ప్రజాపాలన అప్లికేషన్లో వారి యొక్క ఫుడ్ రేషన్ కార్డు, తర్వాత మా యొక్క యూనిక్ సర్వీస్ కనెక్షన్ నెంబర్ను అంతా ఫీడ్ చేస్తే అది స్టేట్ లెవెల్ కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి ఆ తర్వాత మా పోర్టల్కి వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా జీరో బిల్ వచ్చేస్తుంది. ఇది మొత్తంగా నిరుపేదలకు ఈ గృహజ్యోతి వాళ్ళ కళ్ళలో ఆనందాలు నింపుతోంది, కాంతులు విరజిమ్తుంది చెప్పుకోవచ్చు. ఎవరైనా రేషన్ కార్డు ఉండి తమకు జీరో బిల్లు రాని పరిస్థితులు ఉంటే వారంతా కూడా మండల స్థాయిలో, అదేవిధంగా మున్సిపల్ స్థాయిలో ఏర్పడిన ప్రత్యేక డెస్కుల్లో దరఖాస్తు చేసుకోవాలని మాత్రం అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, TV5.